రెడ్డిగా బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్ హస్తినా పర్యటన కొనసాగుతుంది. ఇవాళ కూడా సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే అమిత్ షాతో నిన్ననే భేటీ కావాల్సి ఉన్న మహారాష్ట్ర హర్యానా ఎన్నికల సందర్భంగా ఆయా ఎన్నికల తీరు పరిశీలనతో పాటు ఇతర కార్యక్రమాలలో అమిత్ షా తీరిక లేకుండా ఉండడం వల్ల అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కాలేదు. ఇవాళ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్తోనూ సీఎం భేటీ కానున్నారు. కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై జగన్ పార్టీ ఎంపీలతో చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు. రంజిత్, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్ననే ఢిల్లీకి చేరుకున్నారు. రాజధానికి అమిత్ షా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను విజ్ఞప్తి చేశారు. అయితే నిన్న కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలవాలని చెప్పి కూడా మా ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న ఎన్నికల నేపథ్యంలో హర్యానా మహారాష్ట్ర నేపథ్యంలో నాయకులు కూడా కేంద్ర మంత్రులు కూడా ఎవరు అందుబాటులో లేరు. దీంతో ఈ రోజున అక్కడే ఉండి ఖచ్చితంగా కూడా ముఖ్యంగా అమిత్ షాని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాని కలిసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వివరించేటువంటి ప్రయత్నంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉంది. అయితే ఏ మేరకు ఎంతమంది మంత్రులు కేంద్ర మంత్రులు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి కూడా కొంత సందేహాస్పదం కనిపిస్తా ఉంది ఎన్నికల నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యంలో. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి నాయకులు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం. దీంతో కేంద్ర మంత్రులు కలిసి అవకాశం ఇస్తారా లేదంటే పక్కన పెడితే కనుక అమిత్ షా అపాయింట్మెంట్ కోసం మాత్రం నిన్నటి నుంచి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజున ఖచ్చితంగా కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. మరోపక్క అమిత్ షాను కలిసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి వివరించాలి, రాష్ట్ర సమస్యలు ఏ విధంగా చెప్పాలని కూడా ఉంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కూడా కలిసినటువంటి అవకాశం కూడా ఉన్నట్టు కూడా సమాచారం వస్తా ఉంది. అయితే రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రస్తుతము పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ పోలవరం ప్రాజెక్టు పైన ఇటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి మధ్య చిన్న వివాదం నడుస్తున్నట్టు పరిస్థితుంది. అదేవిధంగా పీపీఏలు పవర్ ప్రాజెక్ట్స్ పైన కూడా కొంత గ్యాప్ అనేది ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్రానికి రాష్ట్రం యొక్క పరిస్థితి వివరించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవకాశం కనిపిస్తా ఉందని చెప్తూ, అంటే సుబ్బారావు మనం ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రతిపాదనలతో అక్కడ కేంద్ర మంత్రులు ముందు ఉంచే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రతిపాదనలు అంటే రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్టు వరకు తీసుకుంటే కనుక రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా 100 కోట్ల రూపాయలు ఆదా చేశామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అసలు రివర్స్ టెండరింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల ప్రాజెక్టు ఆలస్యం అయితే కనుక దానికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పేసి పోలవరం ప్రాజెక్టు అథారిటీ అడుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సమన్వయం ఏదైతే ఉందో అది కేంద్ర మంత్రులు గురించినటువంటి ప్రయత్నం చేయొచ్చు. మరోపక్క పీపీఎస్ మీద ఇప్పటికే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే ధిక్కరించి ముందుకెళ్తున్న నేపథ్యం. దీని ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడంలో కూడా విఫలం చెందొచ్చు. అదేవిధంగా ముందు పెట్టుబడులు పెట్టేది కూడా ఎవరు రాబోతున్నారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి కూడా కొంత ఆందోళన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో వీటన్నిటి కూడా వివరించేటువంటి అవకాశం ఉంది అని చెప్తూ. థ్యాంక్ యూ సుబ్బారావు.